నమస్తే, నేను దివ్యభారతి. ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకు వచ్చింది వన్ ఇండియా తెలుగు. ఇప్పుడు మనం నరసాపురం లోక్సభ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. సైలెంట్ రాజకీయాలు, క్షత్రియ వర్గానికి పెట్టని కోట నరసాపురం నియోజకవర్గం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ నియోజకవర్గం పూర్తిగా రాజుల ఆధిపత్యంలోనే ఉంటుంది. ఎందరో కీలక నేతలు ఇక్కడ నుండే లోక్సభకు ఎన్నికయ్యారు. భూపతిరాజు, విజయ్ కుమార్ రాజు, బీజేపీ ప్రముఖుడు కృష్ణంరాజు, టీడీపీ మాజీ చైర్మన్ కనమూరి బాపిరాజు వంటి వారు ఇక్కడ నుండే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ నుండి 1991లో టీడీపీ నుండి గెలిచిన భూపతిరాజు, విజయ్ కుమార్ రాజు నాడు పివి నరసింహారావుకు మద్దతుగా పార్టీ చీలకకు నాయకత్వం వహించారు. మాజీ ఎంపీ కనమూరి బాపిరాజు 2014లో బీజేపీ నుండి గెలిచిన గోకరాజు గంగరాజు ఇద్దరు బావా బావమరుదులు. ఈ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014లో ఒక్క నియోజకవర్గం మినహా అన్ని సెగ్మెంట్లలో ఒకే తీరున పోలింగ్ కనిపిస్తోంది. నరసాపురం లోక్సభ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ 17 సార్లు లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ 8 సార్లు గెలవగా టీడీపీ 4 సార్లు గెలిచింది. బీజేపీ 2 సార్లు ఇక్కడ నుండి గెలుపొందింది. 8 మంది క్షత్రియ సామాజిక వర్గ నేతలు 15 సార్లు ఇదే లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరు కాపు నేతలు 2 సార్లు గెలిచారు. కాగా ఇక్కడ నుండి గెలిచిన వారిలో కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్న క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో ఈ లోక్సభ నియోజకవర్గంలో మొత్తంగా 13,25,143 ఓటర్లు ఉండగా అందులో పురుష ఓటర్లు 6,52,668 మంది ఉన్నారు. కాగా మహిళా ఓటర్లు 6,72,475 మంది ఉన్నారు. 2014 ఎన్నికల్లో మొత్తం ఇక్కడ 10,88,951 మంది ఓటు హక్కును వినియోగించుకోగా అందులో పురుష ఓటర్లు 5,39,357 మంది కాగా 5,49,594 మంది మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. కాగా మొత్తంగా 82% పోలింగ్ నమోదైంది. ఇక నుండి 2014లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ నుండి గోకరాజు గంగరాజు పోటీ చేశారు. ఆయన వైసీపీ అభ్యర్థి వంకా రవీంద్రనాథ్ పై గెలుపొందారు. గోకరాజు గంగరాజుకు 5,40,306 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ కు 4,54,955 ఓట్లు వచ్చాయి. దీంతో 85,351 ఓట్ల మెజారిటీతో గోకరాజు గంగరాజు గెలుపొందడం జరిగింది. వివాదరహితుడుగా పేరున్న గోకరాజు గంగరాజు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేత. ఆయన లోక్సభకు ఎన్నికైన తర్వాత అధికార పార్టీ సభ్యుడిగా ఏపీలో పార్టీ వాయిస్ వినిపించడానికి ప్రాధాన్యతనిచ్చారు. సభలో మాత్రం 224 ప్రశ్నలను సంధించడం జరిగింది. సభకు హాజరు 82% నమోదైంది. లోక్సభలో సభ్యుడిగా ఆయన కేవలం 2 చర్చల్లో మాత్రమే పాల్గొన్నారు. ఒక్క బిల్లును కూడా ఆయన ప్రతిపాదించే అవకాశం రాలేదు. విశాఖ, నరసాపురం 2 లోక్సభ స్థానాల నుండి బీజేపీ 2014లో గెలిచింది. దీంతో ఇద్దరు సభ్యులకు మారుతున్న రాజకీయ పరిణామాల్లో బాధ్యతలు పెరిగాయి. 2014లో టీడీపీ బీజేపీ పొత్తు కారణంగా గోకరాజు గంగరాజుకు టీడీపీతో పాటుగా పవన్ కళ్యాణ్ మద్దతు లభించింది. మోదీ హవా కూడా కలిసి రావడంతో గంగరాజు భారీ మెజారిటీతో గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీగా తిరిగి బీజేపీ నుండి గోకరాజు గంగరాజు పోటీ చేసే అవకాశం కూడా ఉంది. ఇదే సమయంలో టీడీపీ నుండి రఘురామరాజు టికెట్ ను ఆశిస్తున్నారు. ఇక వైసీపీ నుండి గతంలో పోటీ చేసిన వ్యక్తికి తిరిగి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే జనసేన ఈసారి ఈ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించనుంది. దీంతో ఈసారి ఈ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ తప్పేలా లేదు. అభ్యర్థులెవరనేది ఖరారైతే పోటీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో చూసారు కదా, ఇవి నరసాపురం లోక్సభ నియోజకవర్గ విశేషాలు. మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.